లో టికెట్ స్ట్రక్చర్ ఎగుతుంది పొత్తులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ను జనసేనకు కేటాయించారు అదే కాదు జనసేన పార్టీలో ఇటీవలే చేరిన శ్రీనివాసులకు టికెట్ ఇవ్వడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ముందు నుంచే పట్టుబడుతున్నారు ఈ క్రమంలో ఇవాళ టిడిపి నేతలు రహస్య సమావేశం నిర్వహించారు ఈ భేటీకి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ మబ్బు దేవనారాయణ రెడ్డి బేబీ శ్రీనివాసులు ఉఖా విజయ్ కుమార్ హాజరయ్యారు జనసేన అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులపైనే చర్చ జరిగింది భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలని దానిపై చర్చించారు చివరకు చంద్రబాబుతో మరోసారి తిరుపతి విజ్ఞప్తి చేయాలని తీర్మానించారు వివరాలు మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు దామోదర్ చెప్పండి ఇక తిరుపతిలో అయితే పై అయితే తెలుగు తెలుగు తమ్ముళ్ళు తమకు టికెట్ కేటాయించలేదు అని చెప్పి అంటే చెప్పింపు చర్యలకు చంద్రబాబు పాల్పడతారా లేకపోతే ఏ విధంగా ఏదైతే పొత్తులో భాగంగా జనసేనకు తిరుపతి సీటు కేటాయించిన తర్వాత అభ్యర్థి ఎంపిక చాలా కీలకంగా మారింది స్థానిక అభ్యర్థి కాకుండా చిత్తూరు వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జంగాల్పల్లి అలియాస్ ఆరని శ్రీనివాసులకు టికెట్ జనసేన కేటాయించింది మొదట్లో వారం రోజుల అతని పేరు ప్రతిపాదనలకు రాగా ఆరని గోబ్యాక్ అంటూ అటు జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు వేసి సంచలనం సృష్టించారు ఆ తర్వాత ఇతను తమకు వద్దు ఇతను చిత్తూరులో నియోజకవర్గంలో పనిచేసినప్పుడు చాలా అక్రమాలకు అన్యాయాలకు పాల్పడ్డాడంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం ఆ తర్వాత జంగాలపల్లి శ్రీనివాసులు వీరెవరిని కలుపుకోకుండా కేవలం చిత్తూరు జిల్లా ఉమ్మడి అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ హరిప్రసాద్తో మాత్రమే మాట్లాడి తన ప్రచారాన్ని ప్రారంభించిన నేపథ్యం ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అప్పట్లోనే సమావేశమయ్యాయి స్థానికుడు ఉన్నగా స్థానికుడుగా ఉన్న వ్యక్తికే టికెట్ అవకాశం ఇవ్వండి బయట నుంచి వచ్చే వ్యక్తులకు అవకాశం ఇవ్వరాదంటూ కూడా తీర్మానాలు చేశారు అదే సమయంలో జనసేనకు సంబంధించి కొంతమంది నాయకులు కూడా ఆర్ఎన్ శ్రీనివాసులను వ్యతిరేకించిన పరిస్థితి ఆ నేపథ్యంలో నాగబాబుతో పాటు సీనియర్ లీడర్లు జనసేన కార్య నాయకులను పిలిపించి వారితో మాట్లాడి పంపించారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఏదైతే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పిలిపించి జనసేనకు మనం ఆ సీటు కేటాయించాము మనము కూటమిలో పొత్తులో భాగంగా మనం ఖచ్చితంగా పనిచేయాల్సిందే అంటూ చెప్పి పంపించిన నేపథ్యం ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో రీసర్వే జరుగుతుందని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు తాము బరిలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మతో పాటు ఆమె మనవరాలు కూడా టికెట్ ఆశించారు అదేవిధంగా ఊకా విజయ్ కుమారు జేబి శ్రీనివాసులు మొబ్బు దేవనారాయణ రెడ్డి దీంతోపాటు మరో ఇద్దరు నాయకులు టికెట్ ఆశించిన పరిస్థితి అయితే వీరందరికీ కాకుండా వీరు కూడా ఒకానొక సమయంలో ఏదైతే సుగుణమ్మ తాను అవసరమైతే జనసేనకి వెళ్ళి పోటీ చేస్తానంటూ కూడా ప్రతిపాదనలు పంపింది కానీ ఇవన్నీ ఏమి పట్టించుకొని జనసేన అధినేత కేవలం ఒక ఆర్ఎన్ శ్రీనివాసులు కట్టుబడ్డాడు కట్టుబడ్డాడు దీంతోపాటు నిన్న రాత్రి విడుదల చేసిన జనసేన అభ్యర్థుల లిస్టులో చిత్తూరు అభ్యర్ చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు తిరుపతి జనసేన కేటా సీటు కేటాయిస్తూ ఒక ప్రకటన వెలువడైన నేపథ్యం దీంతో ఈరోజు ఉదయం క్లస్టర్లతో సమా క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశమైన సుగుణమ్మ ఆ సమావేశం పూర్తయిన తర్వాత ఏదైతే ఆర్ఎన్ శ్రీనివాసుల పట్ల తమ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయడమే కాకుండా ఆమె సమావేశంలో విలిపి మీడియా సమావేశంలో విలిపించడం కూడా జరిగింది తాను తన కుటుంబము తిరుపతి వాసుల కోసం ఎన్నో త్యాగాలు చేశాము పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశాము ఈ సీటు విషయంలో మరోసారి పునః పరిశీలించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రిక్వెస్ట్ చేశారు ఆ తర్వాత ఏదైతే తర్వాత జనసేన అభ్యర్థి చంద్రబాబు నాయుడును కలిసి కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడును కలిసి తిరిగి వెళ్ళి మీడియా సమావేశం చేశారు ఏదైతే టీడీపీ అసమ్మ టీడీపీ నాయకుల గురించి చంద్రబాబుకు విషయం తెలియజేశాను వారు సహకరించే తమని చేస్తామని విధంగా చంద్రబాబు నాయుడు వారికి చెప్తానన్నాడు అంటూ కూడా ఒక మీడియా సమావేశం పెట్టాడు మొత్తం మీద అయితే ఇప్పుడు తాజాగా ఇంకా రహస్య సమావేశం ఒక ఒక నేత ఇంట్లో టీడీపీ నేత ఇంట్లో రహస్య సమావేశం కొనసాగుతుంది ఆ సమావేశంలో కూడా మరో ఏదైతే చిత్తూరు తిరుపతి సీటుకి సంబంధించి మరోసారి పునఃపరిశీలన చేసుకోవాలా కేడర్ మేమైతే అంగీకరిస్తాము స్థానికంగా ఉన్న కేడర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఎన్ శ్రీనివాసులను అంగీకరించలేదు జనసేనకే టికెట్ ఇచ్చినా పర్వాలేదు కానీ అభ్యర్థిని మార్చాలనే ప్రతిపాదనతో వాళ్ళు సమావేశం నిర్వహించారు ప్రసూన దామోదర్ చెప్పండి అయితే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పరిణామాల దృష్ట్యా చంద్రబాబు అభ్యర్థులు అయితే తారుమారు చేసినట్లు అభ్యర్థులను మార్చినట్లు మనం చూస్తున్నాం ఈ నియోజకవర్గంలో కూడా వీరందరి ప్రమేయం మేరకు ఒకవేళ మరోసారి చంద్రబాబుతో భేటీ అనంతరం ఈ అభ్యర్థిని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయా ఏదైతే ఈ ఈరోజు పార్టీ అబ్జర్వర్గా ఉన్న చిట్టిబాబు నాయుడు ఈరోజు అదే స్థానికంగా ఉన్న టీడీపీ నేతలందరినీ కలిశారు రేపు చంద్రబాబు వద్దకు వారిని తీసుకురావడానికి ఆయన ఒక ప్రణాళిక అదే ప్లాన్ చేసుకున్నారు అయితే వారు రేపు తిరుపతిలో మరోమారు ఈ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు డివిజన్ స్థాయి నాయకులతో టీడీపీ నేతలు సమావేశం కావాలని నిర్ణయం తర్వాత పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం చెప్తామంటున్నారు మొత్తం మీద అయితే ఏదైతే జనసేనకి టికెట్ ఇచ్చినప్పటికీ ఆర్ఎన్ శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమంటూ గట్టిగా చెప్తున్న పరిస్థితి రీసర్వేలు చేసుకోండి అతని పట్ల చాలా ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు అటు టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ అతనితో పనిచేసే పరిస్థితి లేదు అతను గతంలో చిత్తూరులో అనేక అక్రమాలకు వైసీపీలో ఉన్నప్పుడు పాల్పడ్డాడు భూదందాలకు పాల్పడ్డాడు అనేక అక్రమాలు చేశాడు అలాంటి వ్యక్తిని తిరుపతిలో తీసుకొస్తే తిరుపతి ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు మొత్తం మీద అయితే ఈ సమావేశంలో ముఖ్య నేతలు పాల్గొన్నారు మొబ్బు దేవనారాయణ రెడ్డితో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్న క్లస్టర్ ఇన్ క్లస్టర్లలో ఇన్ఛార్జీలు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నారు తమ ప్రతిపాదనను మరోసారి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు ఓవైపు చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చిన టికెట్ విషయంలో అభ్యర్థి గురించి మనం చెప్పడం బాగుండదంటూ కూడా వారికి చెప్పినట్లు సమాచారం అయితే మొత్తం మీద అయితే గతంలో కొంత వెసులుబాటు ఉండేది ఏదైతే మదనపల్లి కానీ అదేవిధంగా చిత్తూరు టికెట్ కానీ ప్రకటించే విషయం ముందు కొంత వెసులుబాటు ఉండేది ఇప్పటికే చిత్తూరు అభ్యర్థిని ప్రకటించి నెల మొదటి జాబితాలోనే ప్రకటించారు అతను ప్రచారం జోరుగా చేసుకుంటున్నాడు మరోవైపు కొంత బలము జనసేనకు బలమున్న మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఒక మైనార్టీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన నేపథ్యంలో అక్కడ ఇచ్చే అవకాశం లేదు ఇక తిరుపతిలో మాత్రమే జనసేనకు అవకాశం ఉంది అది కూడా పూర్తి స్థాయిలో సరైన అభ్యర్థి లేదంటూ టీడీపీతో పాటు జనసేనలోనే ఒక వర్గం వ్యతిరేకించడం ఇది జనసేనకు కొంత ఇబ్బందికరమైన పరిణామం ఈ విషయంలో అటు పవన్ కళ్యాణ్ కానీ అది చంద్రబాబు నాయుడు నాయుడు కానీ అధినేతలు ఇద్దరు కలుసుకుని మాట్లాడి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మొత్తం మీద అయితే ఆర్ఎన్ శ్రీనివాసులు తాను ఖచ్చితంగా అభ్యర్థిగా కొనసాగుతాను తాను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అందరినీ కలుపుకొని పోతానంటూ ఆయన చెప్తున్నారు మరోవైపు ఏదైతే సుగునమతో పాటు మిగతా టీడీపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సహకరించము మేము సహకరించాలని ఉన్నప్పటికీ కేడర్ మాత్రం అతని విషయంలో సహకరించే పరిస్థితి ప్రసక్తే లేదు వారంతా నిర్మోహమాటంగా ఈ విషయాన్ని చెప్తున్నారంటూ చెప్తున్నారు మొత్తం మీద అయితే ఒక జటిలమైన సమస్యగా తిరుపతి సీటు అటు టీడీపీకి కానీ ఇటు కూటమికి కానీ ఏర్పడి ందని చెప్పవచ్చు ప్రశ్వన రైట్ దా థ్యాంక్ యూ